దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 22వ అధ్యాయంలో మరి యొక్క విశేషమైన విషయాల గురించి జనక మహారాజుల వారికి వశిష్ఠులు వారు చెప్తున్నారు. అందులో భాగంగా అత్రి మహర్షి అగస్త్య మహర్షి మధ్య జరిగిన శ్రీహరి గురించి అనేక గొప్ప విషయాల సంభాషణను కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే పురంజయుడు శ్రీహరిని సేవించిన తర్వాత ఇంకా ఎటువంటి సత్ఫలితాలను పొందారు అన్నది కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఎవరు? అగస్త్య మహర్షి అత్రి మహర్షి మధ్య సంవాదంలో. అది వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుకి చెప్తున్నారు. అందులో భాగంగానే చెప్తున్నారు అగస్త్య మహర్షికి అత్రి మహాముని నిర్వికల్పుడు, నిరాకారుడు, నిర్గుణ సంపన్నుడు, ఎంతో గొప్పవంతుడైన శ్రీహరిని ధ్యానం చేయడం వలన అనేక విధములైన ఎన్ని జన్మలు ఎత్తుతున్నా కూడా మనకి మంచి జన్మ ఉత్తమ జన్మలు సంప్రాప్తిస్తాయి అని చెప్తున్నారు. ఎటువంటి అధైర్యంగా ఉన్నవాళ్ళైనా సరే ధైర్యవంతులు అవుతారు, శీలవంతులు అవుతారు. చదువురాని వాడైనా సరే నారాయణ అనే నామాన్ని తనకు తోచినంతసేపు జపించుకోవడం వలన తనలోని మంచి యశస్సు, తేజస్సు, ధైర్యము పెరుగుతుంది. అలా శ్రీహరిని సేవించిన పురంజయుడిని ఒక్కసారి తిరుగులేకుండా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో తనతోటి సామంతరాజులందరూ కూడా శరణు వేడి, బాబోయ్ మమ్మల్ని ఇంకా నువ్వు మాపై యుద్ధం నీ మీద గెలవలేము, మేము మీకు శరణు వేడుతున్నామని చెప్పి పాదాల మీద పడి రక్షించమని వేడుకున్నారు పురంజయుడికి. అంత కఠోర దీక్షతోటి శ్రీహరిని కార్తీక మాసం అంతా కూడా పూజించాడు పురంజయుడు. చేత శ్రీహరి ధ్యానంలో ఈ మాసంలో కార్తీక దామోదరుడిగా పిలువబడుతున్న శ్రీహరిని అనేక విధాలుగా స్తుతిస్తూ నామస్మరణ చేస్తూ చక్కగా రెండు పూట్లా కూడా శ్రీహరి పూజ చేసుకుంటూ అల్పాహారాన్ని భుజిస్తూ శ్రీహరి దేవాలయాలకు సంబంధించినవన్నింటికి కూడా సేవలు చేసుకుంటూ గడపడం వలన అనేక రకాలైన ఉత్తమ ఫలితాలను పొందుతారు అని చెప్పి అత్రి మహర్షి అగస్త్య సంవాదంలో ఇక్కడ ఈ అధ్యాయంలో తెలియపరచడం జరిగింది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా ఎవరైతే విష్ణుభక్తి ప్రభావంతో తిరిగి ఎవరెవరు ముక్తి నొందారు అంటే వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహర్షులందరూ కూడా చక్కగా విష్ణుభక్తితోటి అందరూ కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకొని వారందరూ కూడా శ్రీహరి భక్తులుగా కొనియాడబడుతున్నారు ఇప్పటికీ కూడా అని చెప్పి చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా శ్రీహరి పాదసేవ ఎప్పటికైనా సరే అది ఎంతో అద్భుతమైన ముందు ముందు జన్మలు కూడా మన ముందు తరాల వారికి కూడా చక్కటి జీవనోపాయాన్ని కలిగిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. వారందరూ కూడా ఎలా ఉండాలి, శ్రీహరి మెచ్చుకోవడానికి ఎలా ఉండాలి? ఒక భగవంతుడు నేను దానం చేశాను, ఇవాళ ధర్మం చేశాను అంటే మనం టిక్ పెట్టుకోవడం కాదండి, ఇవాళ ఈ దానం చేశాను, ఇవాళ భగవంతుడు టిక్ పెట్టాలి. ఆ దానం చేసేటప్పుడు, ధర్మం చేసేటప్పుడు కూడా మనకి గర్వం ఉండకూడదు, నేనెవరిని అనే అహంభావం ఉండకూడదు, నేను కాబట్టి ఇంత చేశానని ఉండకూడదు. ఏది కూడా అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్లకు వెళ్ళిపోకుండా పద్ధతిగా జీవించిన వాడికే టిక్కులు పెడతాడు భగవంతుడు అని చెప్పి ఇందులో మనకి చెప్పడం జరుగుతుంది. శ్రీహరి పాదసేవ ఎంతో గొప్పది. ప్రతినిత్యం కూడా శ్రీహరి విష్ణునామస్మరణ చేసుకుంటే గనక కుటుంబ శాంతి. మామూలుగా జ్యోతిష్ చక్రంలో కూడా మేము చెప్తూ ఉంటాం, కుటుంబంలో కలతలు ఎక్కువగా ఉండి ఇంటిలో మనశ్శాంతి ఉండట్లేదు, ఇంటి విషయాల్లో మనస్తాపం ఉందంటే ముందు రెండు పూట్ల విష్ణు సహస్రం సంధ్యా సమయంలో ఉదయ సమయంలో కూడా చదవమని చెప్తాం మేము. దానికి చక్కటి నివారణోపాయం ఇదే. చేత ప్రతి ఒక్కరూ కూడా విష్ణునామస్మరణ చేసుకుని చక్కగా పవిత్రులు కండి. అలాగే భాగంగా 22వ అధ్యాయంలో నిషిద్ధ పదార్థాలు ఏమిటి, ఇవాళ ఏ రకమైన దాన ధర్మాలు చేయాలి అన్నది తెలుసుకుందాం. ఈ 22వ రోజున సూర్యనామాన్ని స్మరిస్తూ ఓం భాస్కరాయ నమః అని అనుకుంటూ ఉండడం వలన సూర్యమండలంలో మనకి స్థానం దక్కుతుందిట. అంతేకాకుండా మనకి ఆరోగ్యం లభిస్తుంది, సూర్యుడి వలన రాజపూజ్యం లభిస్తుంది. ఈ రోజున గోధుమలు, బంగారం దానమివ్వడం మంచిది. ఈ రోజుని కొరకబడేవి, నవలబడేవి పదార్థాలు అంటే అంత లిక్విడ్ డైట్ తీసుకోవాలన్నమాట. తీసుకుని ఉండడం వలన చాలా విశేషమైన సుఫలితాలను వస్తాయి. దాన ధర్మాలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా లోపల నేను ఇస్తున్నాను, నువ్వు పుచ్చుకుంటున్నావు, నేను కాబట్టే ఇచ్చాను అనే అహంభావానికి లోనవ్వకుండా ఫలాపేక్ష లేకుండా చక్కగా దాన ధర్మాలు చేయడం వలన భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని తోటే ఉండి మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తూ ఉంటాడు. రేపటి 23వ అధ్యాయంలో పురంజయుడు తన యుద్ధానంతరము ఎక్కడికి వెళ్ళాడు,
ఎటువంటి ముక్తిని పొందాడు, శ్రీహరి సేవలో ఎలా మునిగి తేలిపోయాడు, అందులో విశేషాంశాలు, అలాగే ఈరోజు నిషిద్ధ పదార్థాలు, పూజించవలసిన దైవము, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. స్వస్తి.